హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకు తమిళనాడు స్టైల్ బిర్యానీ తినాలనిపించింది. సో శేరిలింగంపల్లిలో ఉన్న ఎస్ఆర్ అంబూర్ బిర్యానీకి అయితే వచ్చాను. ఇక్కడ అంబియన్స్ చాలా కామన్గా ఉంటుంది, మోస్ట్లీ ఇక్కడ పార్సల్స్ తీసుకెళ్తారు. సో వీళ్ళు వచ్చేసి మసాలా చెన్నై నుండి తెప్పిస్తారంట. చికెన్ని అప్పటికప్పుడు తెచ్చుకొని ఒక 20 to 30 minutes మ్యారినేట్ చేసి మన ముందే వేయించిస్తారు. అంటే వీళ్ళు ఆల్రెడీ వేయించి పెట్టుకుంది, మళ్ళీ వేడి చేసి ఇవ్వడం కాదు, మన ముందే వేయించి ఇస్తారనమాట. సో ఇక్కడ చికెన్ పకోడీ అండ్ లెగ్ పీస్ అయితే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ బిర్యానీకి వచ్చేసరికి వీళ్ళ దగ్గర రోజు చికెన్ బిర్యానీ అవైలబుల్గా ఉంటుంది. సో ఇది దమ్ బిర్యానీయే, కాకపోతే ఏంటంటే హైదరాబాద్ స్టైల్లో ఉండదు, ఇది పూర్తిగా తమిళనాడు స్టైల్లో అయితే ఉంటుంది. చిట్టుముచ్చల రైస్తో చేస్తారు. ఇక్కడ మీకు దానికి కాంబినేషన్లోకి వంకాయ కూర అండ్ ఉల్లి చట్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేనైతే కాంబో తీసుకున్నానండి. నాకు ఒక చికెన్ బిర్యానీ పోర్షన్, దాంతోపాటు ఒక లెగ్ పీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీని కాస్ట్ వచ్చేసి 200 rupees. అండ్ ఈ రైస్ ఫ్లేవర్ సాఫ్ట్ అండ్ మైల్డ్గా ఉంది. ఈవెన్ చికెన్ పీస్ కూడా చాలా టెండర్ ఉంది, కాకపోతే ఉత్తినే తింటే చప్పగా ఉంది. కానీ వాళ్ళు ఇచ్చిన వంకాయ గ్రేవీలో ఆ రైస్ కలుపుకుని అందులో చికెన్ ముక్క అద్దుకొని తింటే ఉందండి, టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ చెప్తున్నానండి, ఇది మీకు హైదరాబాద్ బిర్యానీలో అయితే అస్సలు ఉండదు. మీరు వాళ్ళు ఇచ్చే గ్రేవీ కాంబినేషన్స్తో కలుపుకు తింటేనే ఈ టేస్ట్ అనేది మీకు వస్తుంది. అండ్ ఆ చికెన్ పకోడీని కూడా ఆ బిర్యానీలో కలుపుకు తింటే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మటన్ బిర్యానీ ఉంటుందండి ఇక్కడ, కాకపోతే ఇది ఆదివారం మాత్రమే ఉంటుంది. మటన్ బిర్యానీ సింగిల్ పోర్షన్ వచ్చేసి 280 rupees ఛార్జ్ చేస్తారు. నాకైతే చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ భలే నచ్చింది. అంటే చికెన్ బిర్యానీ బాగాలేదని కాదు, రెండిట్లో కంపేర్ చేస్తే మాత్రం నాకు మటన్ బిర్యానీ బాగా నచ్చింది. ఆ మసాలా, ఆ అరోమా చాలా డిఫరెంట్ ఉంది. బట్ ఇది అయితే ఆదివారం మాత్రమే ఉంటుంది, ఇందాక డిస్కస్ చేసినట్టు. ఆ మటన్ పీస్ అయితే చాలా టెండర్గా ఉందండి, 280 rupees 4 to 5 pieces అయితే వచ్చినాయి, పీసులు అయితే బాగున్నాయి. సేమ్ అలాగే ఆ వంకాయ కర్రీలో మటన్ ముక్క పెట్టుకుని కలుపుకు తింటే టేస్ట్ సెమ్మ అండి. లాస్ట్లో అయితే ఉల్లి చట్నీతో కలుపుకొని ముగించేసా. ఇక్కడైతే మీకు 3 to 4 రకాల కాంబోస్ అయితే ఉన్నాయండి, ఆ లిస్ట్ అంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సితే ఆర్డర్ కూడా వాళ్ళు చేసి పెడతారంట. మీరు ఎప్పుడైనా శేరిలింగంపల్లి వస్తే ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.